అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన తొగ్లక్ చర్యలతో తొగ్లక్ పరిపాలన కింద ముద్ర వేసుకోవడం ఒక ఎత్తు అయితే, కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా దాని కరోనా లాంటి డిజాస్టర్ ని మేనేజ్ చేయడం చేతకాక ఈరోజు చూస్తే కరోనా ఎన్ని రకాలుగా విజృంభిస్తుందో మన రాష్ట్రంలో మనందరికీ చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు కూడా ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. కరోనా వచ్చిన మొదట్లోనే కనుక ఈ సీరియస్నెస్ ఉండుంటే కనుక ఈ రోజుకి ఈ పరిస్థితి అయితే వచ్చేది కాదు. కరోనా వచ్చిన వెంటనే ఆబ్వియస్లీ కూర్చొని ప్రికాషన్స్ ఇవ్వాల్సిన సీఎం ఏమో పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది, బ్లీచింగ్ పౌడర్ వేస్తే చచ్చిపోద్ది అని చెప్పిన పరివేశానం ఏంటంటే ఈ రోజుకి సుమారుగా ఆంధ్రప్రదేశ్ లో దగ్గర 4,000 మంది ఈ రోజు ప్రాణాలు కోల్పోవటం ఒకేతే అయితే 400,000 మందికి ఈ రోజు ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్ గా ఈ రోజు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దేశంలోనే 3వ స్థానంలో ఈ రోజు మన రాష్ట్రం ఉంది. అంటే దీన్ని అంతటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతకంతనం అనుకోవాలా? అంటే కోవిడ్ లాంటి పరిస్థితి డిజాస్టర్ ని కూడా మేనేజ్ చేయడం చేతకాక మళ్ళా తిరిగి ఇందులో మనం ఏదో వీళ్ళు ఉద్ధరించేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళు మంత్రులు వీళ్ళు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి టెస్టింగ్లు చాలా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి కేసులు బయటకు వచ్చినాయి, కేసులు ఉన్నాయి కాబట్టి టెస్టింగ్లు చేస్తే కేసులన్నీ బయటకు వస్తున్నాయి. మీరు టెస్టింగ్లు చేసిన తనంత మాత్రాన కేసులు బయట పడట్లా, టెస్టింగ్లు చేస్తున్నప్పటికీ కేసులు అన్నవి బయటకు ఆల్రెడీ ఉన్నది కాబట్టి అది టెస్టింగ్ లో బయటకు వస్తుంది పాజిటివ్ అని. మీరు సెపరేట్ గా మేము చేస్తున్నాం కాబట్టి కేసులన్నీ బయటకు వస్తుంది అనే రకంగా మాట్లాడితే కనుక అది మీ తాలూకా తెలివి తక్కువతనానికి అది పరాకష్ట. ఎందుకంటే ఈ రోజు ఇన్ని రకాలుగా ఎందుకు స్ప్రెడ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది? రోజుకి సుమారుగా 10,000 మంది కరోనా బారిన పడతా ఉంటే ఇటువంటి నేపథ్యాల్లో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఎటువంటివి? అంటే ఒక పక్క నుంచి ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నారు, ప్రజలందరూ మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, అదేవిధంగా శానిటైజర్స్ యూజ్ చేయాలి, హెల్త్ హైజీనిక్ ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని ప్రతి ఒక్కరు టీవీల దగ్గర నుంచి అన్నింటిలో ఊదరగొడతా ఉంటే అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి ఏ రోజు కూడా మాస్క్ పెట్టి మాకు కనిపించిన దాఖలు అయితే కనిపించట్లేదు. ముఖ్యమంత్రి అలా ఉన్నప్పుడు ఈ మంత్రులు అయితే బయటకు వచ్చి వీళ్ళ తాలూకా పబ్లిసిటీ పిచ్చిలో ఆటోమేటిక్ గా కరోనాని ఒక రకంగా ఏ టూల్ ప్రకారం అంటే కరోనాని స్ప్రెడ్ చేసే విషయంలో ద మెయిన్ మేజర్ పార్ట్ వహించింది ఎవరంటే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు. ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ తొగ్లక్ బుర్రకి నాకు అర్థం కానిది స్కూల్ ఓపెన్ చేయాలని ఎందుకు అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు పెద్ద పెద్ద వాళ్ళే ఈ రోజుల్లో కరోనాను తట్టుకోవాలంటే ఇంట్లో నుంచి బయటకు రాకుండా ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళ బిడ్డల్ని కాపాడుకొని ఉన్న దాంట్లో తినే విషయంలో కూడా సర్దుకొని తింటా ఉంటే ఈ టైంలో అసలు స్కూల్స్ ఓపెన్ చేయాలని తొగ్లక్ నిర్ణయం ఎందుకు ఆ బుర్రకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అండి. అంటే ఇక్కడ కూడా ఒక కోణం ఉంది, ఒక పబ్లిసిటీ కోణం ఉంది. ఈ రోజు ఎంతో మంది ఆ కరోనా బారిన పడితే పెద్దవాళ్ళు కూడా మానసికంగా శారీరకంగా కూడా కుంగిపోతున్నారు. అంటే బయట వాళ్ళు మనల్ని ఏ రకంగా అనుకుంటారో, కరోనా పాజిటివ్ వచ్చిందని మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెడతారో, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారేమో అన్న భయంతోనే చాలా మంది ఈ రోజు పానిక్ అయిపోతున్నారు. అటువంటి ఇమ్యూనిటీ లేక చాలా మంది చనిపోతున్నారు. మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు సినారియోలో చూసుకుంటే దగ్గర ప్రతి 100 మందిలోని 16 మందికి ఈరోజు యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి 100 మందికి 16 మందికి కరోనా పాజిటివ్ వస్తుంది. అందులో కూడా 60% పిల్లలకు వస్తుంది. అంటే ఇంతకు ముందు వరకు ఏమనుకున్నాం అంటే 60 అబోవ్ పీపుల్ కి వస్తుంది అనుకున్నాం. ఎస్, వాళ్ళు 15% ఉంటే ఇందులో 40% వరకు చిన్న పిల్లలకి, 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ కి, 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఈరోజు కరోనా అటాక్ అయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కేవలం ఈ పబ్లిసిటీ గురించి మాత్రమే ఈరోజు స్కూల్స్ ఓపెన్ చేయాలి అన్న కాన్సెప్ట్ లో మీరు ముందుకు వచ్చారంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అర్థం కావట్లేదు. ఒక పక్క చూస్తే మీ విద్యాశాఖ మంత్రి కరోనాతో ఈరోజు బాధపడుతున్నారు. కరోనాతో ఆయన బాధపడుతూ కూడా ఆయన అనౌన్స్ చేయటం అన్నది కరోనా సెప్టెంబర్ 5 నుంచి మేము స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరికి కూడా విద్యాకానుక ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రచారానికి ఈరోజు పిల్లల్ని కూడా ఒక వేదికగా మారుస్తున్నారు, పిల్లల జీవితాల్లో ఒక వేదికగా మార్చుకొని వీళ్ళు తాను పబ్లిసిటీ పిచ్చిని పీక్స్ కి తీసుకెళ్తున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ రోజు విద్యా కానుక అని చెప్పి కేవలం సెప్టెంబర్ 5 స్కూల్స్ ఓపెన్ చేసి విద్యా కానుక పెద్ద ఎత్తున జనాలకి పిల్లలకి మేము విద్యాశాఖ తరఫున చాలా చేసేస్తున్నాము అని చెప్పుకోవడానికి మాత్రమే ఈరోజు ఆ స్కూల్స్ ఓపెన్ చేయడం అనేది కార్యక్రమం చేస్తున్నారు. మీరు స్కూల్స్ ఓపెన్ చేయడం వల్ల పిల్లల్లోని కనీసం మాస్క్ పెట్టుకోవడం రాదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువగా ఉన్నది రూరల్ ఏరియాస్ లోనే. టౌన్ లో ఉన్న వాళ్ళు మాక్సిమం అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతారు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. రూరల్ ఏరియాలో ఈ రోజు కమ్యూనిటీ స్ప్రెడింగ్ అన్నది కరోనా చాలా విపరీతంగా ఉంది, చాలా ఎక్కువగా రూరల్ ఏరియాలోనే ఈ రోజు కరోనా స్ప్రెడ్ అవుతుంది. అటువంటి సందర్భాల్లో వాళ్ళకి చిన్న పిల్లలు వాళ్ళకి మాస్క్ పెట్టుకోవడం రాదు, శానిటైజ్ యూజ్ చేయడం రాదు,
సోషల్ డిస్టెన్స్ పాటించడం రాదు, వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఈ కరోనా నుంచి బయటపడతారు? అంటే ఆఖరికి పిల్లల జీవితాలతో కూడా మీ పబ్లిసిటీ పిచ్చిని నెరవేర్చుకోవటానికి మీరు చేస్తున్న తాపత్రయం చూస్తుంటే తొగ్లకని మించిన గవర్నమెంట్ గా ఇది భావించవచ్చు. ఎందుకంటే ఎంతమంది కడుపు కోత పెడతారండి ఈరోజు, తల్లులకి కడుపు కోత పెడదాం అనుకుంటున్నారండి.